దళితులకు అగ్రతాంబూలం, సామాజిక న్యాయం, కొత్త వారికి అవకాశం, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు, ఇలా సరికొత్త మేళవింపుతో జగన్ మంత్రివర్గం కనిపిస్తుంది. ఎవరు ఊహించని రీతిలో ఏపీ మంత్రివర్గం ఉంది. దీంతో జగన్ పాలన విధానంతో పాటు సామాజిక విధానం కూడా అర్థమవుతోంది. అందరూ అనుకున్నట్లు కాకుండా అందరినీ ఆకట్టుకునే రీతిలో సామాజిక సమీకరణాలు చేశారు జగన్. జగన్ పాదయాత్ర, ఎన్నికల్లో గెలుపు, అన్ని సంచలనాలే. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా కొత్త ట్రెండ్ ను సృష్టించింది. మంత్రివర్గ కూర్పు మొత్తం సామాజిక సమీకరణాల చుట్టూ తిరిగింది. తనను నమ్మిన సామాజిక వర్గానికి, తన వెంట ఉన్న బలమైన వర్గాలకు మంత్రివర్గంలో చోటుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 25 మందికి మంత్రి పదవులు కట్టబెట్టనున్నారు. ఇందులో జిల్లాల ప్రాధాన్యత కన్నా సామాజిక ప్రాధాన్యాంశాలే ఎక్కువగా కనిపించాయి. ఇందులో 5గురికి డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టారు. సామాజికంగా చూస్తే బీసీలకు 7, కాపులకు 4, ఎస్సీలకు 5, రెడ్డిలకు 4, క్షత్రియ, వైశ్య, కమ్మ, మైనారిటీ, ఎస్టీ వర్గాలకు ఒక్కొక్కటి కేటాయించారు. జగన్ టీంలో అందరూ రెడ్డి సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా దళితులకు అగ్రతాంబూలం అందించారు జగన్. ఇంతవరకు మంత్రివర్గ విస్తరణలో దళితులకు ప్రాధాన్యత అనుకున్నంత ఉండేది కాదు. కానీ జగన్ తన మంత్రివర్గంలో 6గురికి అవకాశం ఇవ్వడం, తన వెంట ఉన్న సామాజిక వర్గానికి పూర్తి న్యాయం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. అంతేకాదు, సామాజిక న్యాయం చేస్తానని జగన్ చెప్పిన మాటలు నిలబెట్టుకున్నట్లు కనిపిస్తోంది. పినిపే విశ్వరూప్, తానేటి వనిత, మేకతోటి సుచరిత, నారాయణ స్వామిలకు ఎస్సీ కేటగిరీలో మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇక బీసీలకు 6 మంత్రి పదవులు కట్టబెట్టారు. అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా జగన్ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 1కి, విజయనగరం నుంచి 2కి, విశాఖ నుంచి 1కి, తూర్పుగోదావరి జిల్లా నుంచి 3, పశ్చిమగోదావరి జిల్లా నుంచి 3, కృష్ణా జిల్లా నుంచి 3, గుంటూరు నుంచి 2, ప్రకాశం నుంచి 2, నెల్లూరు నుంచి 2, చిత్తూరు జిల్లా నుంచి 2, కడప నుంచి 1కి, కర్నూలు నుంచి 2కి, అనంతపురం నుంచి 1కి అవకాశం కల్పించారు. ఇందులో ఎమ్మెల్సీ కోట పిల్లి సుభాష్ చంద్రబోస్కి అవకాశం ఇవ్వగా, మోపిదేవి వెంకటరమణకు బయట నుంచి అవకాశం కల్పించారు. అయితే 6 నెలల్లో ఎమ్మెల్సీగా మోపిదేవికి అవకాశం కల్పిస్తారు. ఇలా జిల్లాల ప్రాధాన్యంలో కూడా సీట్లను బట్టి మంత్రుల కేటాయింపు కల్పించారు. మత్స్యకారుల నుంచి మోపిదేవికి అవకాశం ఇవ్వగా, కమ్మ సామాజిక వర్గం నుంచి కొడాలి నానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా వైశ్యుల నుంచి ఎవరు ఊహించని విధంగా వెల్లంపల్లి శ్రీనివాస్కు అవకాశం దక్కింది. ఎస్టీల నుంచి పుష్ప శ్రీవాణి, మైనారిటీ నుంచి అంజాద్ పాషా, క్షత్రియ సామాజిక వర్గం నుంచి శ్రీ రంగనాథరాజుకు మంత్రి పదవి వివరించింది. ఇక వీరిలో 5గురికి డిప్యూటీ సీఎం హోదా ఇస్తున్నారు. వారిలో ఎస్టీకి చెందిన పుష్ప శ్రీవాణి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి సుచరిత, మైనారిటీ నుంచి అంజాద్ బాషా, కాపుకుల నుంచి ఆళ్ల నాని, బీసీల నుంచి ధర్మాన కృష్ణదాసులకు ఉప ముఖ్యమంత్రులుగా పెద్దపీట వేశారు. ఇందులో కూడా సామాజిక న్యాయం పాటించారు. ఇక ఎవరూ ఊహించని విధంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఫోన్ కాల్ రాలేదు. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత కొలుసు పార్థసారథికి కూడా పిలుపు రాకపోవడం ఆసక్తిగా మారింది. ఒకేసారి 25 మందిని ప్రకటించడంతో పాటు 2.5 సంవత్సరాల తర్వాత 90% మందిని మారుస్తానని జగన్ ముందుగానే చెప్పడం మంత్రివర్గ కూర్పులో మరో ఆసక్తికర అంశంగా చెప్పుకోవాలి. మొత్తం మీద జగన్ టీం వినూత్నంగా కనిపిస్తుంది. వీరిలో 19 మంది తొలిసారిగా మంత్రులు అవుతున్నారు.